అపోస్తలుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతరును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మూసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణ్ణి తేరి చూచి మాతట్టు చూడమనిరి వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను అంతట పేతురు వెండి బంగారములో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరయుడైన యేసుక్రీస్తు నామమున నడవుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలును బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయించు దేవుణ్ణి స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వాడు నడుచుచు దేవుణ్ణి స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలోమోనుదను మంటపములో ఉన్నవారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇజ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తిచేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేస్సును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించితి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామందలి విశ్వాసమూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీణిని బలపరచెను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చెను ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేస్సును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్తునంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుటం అవశ్యకము మోషే ఇట్లనెను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను మరియు సమూహేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేస్తున్న నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ముని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను